నమస్తే, వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నేను సుష్మ. అధికారం లేకపోయేసరికి సైకోలాగా తయారయ్యారు టీడీపీ నాయకులు. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, ప్రజలు చీకొట్టి టీడీపీ నేతలు అధికారం కోల్పోయి మానసికంగా సైకోల్లాగా తయారయ్యారని ఈరోజు పాత గాజువాక జంక్షన్లో జరిగిన జనాగ్రహ సభలో మాట్లాడారు ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి. సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఆదరణ రోజురోజుకి పెరుగుతుందని, సంక్షేమ పథకాలు అని అమలు చేస్తూ కొత్త కొత్త పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తూ అన్ని వర్గాల నుంచి వస్తున్న ప్రజల ఆదరణ చూసి తట్టుకోలేక చంద్రబాబు తన తొత్తులతో నోటికొచ్చినట్లుగా మాట్లాడిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడని, ఇలాంటి పిచ్చి ప్రేలాపణలు పేలితే ప్రజలు చూస్తూ ఊరుకోరని తిరగబడి తంతారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన పట్టాభిని జైల్లో పెట్టి చంద్రబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, డిసిఎంఎస్ చైర్మన్ పల్లా చిన్నతల్లి, కార్పొరేటర్లు తిప్పల వంశీరెడ్డి, బొడ్డు నరసింహపాత్రుడు, మహమ్మద్ ఇమ్రాన్, భూపతిరాజు సుజాత, రాజుల రామారావు, ఉరుకుటి చందు, వైసీపీ నాయకులు మంత్రి రాజశేఖర్, ఇల్లపు ప్రసాద్ రెడ్డి, దొడ్డి రమణ, రోజారాణి, బొడ్డ గోవింద్, సిరట్ల వాసు, శ్రీదేవి, మహేష్ రెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జనాగ్రహ దీక్షలో పాల్గొన్నారు. చెప్పులు ఇసిరి మీ మామను వెలగైతే కించపరిచావో, అలా ప్రజలు కూడా నిన్ను అదే విధంగా కించపరిచి నీ మొక్క మీద కేంద్ర కించి ఉమ్మూసి చెప్పులు ఇసిరి నువ్వు రాజకీయాల్లో పనికిరావు, ఇక నీ పని అయిపోయింది, నువ్వు మింటలు దేరిపోయావు, నీకు నువ్వేం మాట్లాడుతున్నావో నీకే అర్థం కావట్లేదు, నీలాంటి వ్యక్తి ఉంటే సమాజం సర్వనాశనం అయిపోద్ది, నైతికలు లేకుండా పోతాయి, ఎథిక్స్ లేకుండా పోతాయి. ఇప్పుడు కారా నువ్వు తక్షణం పార్టీ ప్రణాళికలతో కూడా ముందుకు పోవాలని చెప్పి నిర్ణయం చేయడం, మరి ఇటువంటి కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద మామూలుగా మాట అంటేనే ఎలా ఉంది, భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ కానీ తలుచుకుంటే చంద్రబాబు నాయుడు గారు అభ్యక్షత వహించిన సోదరిమణి రోజారాణి గారికి, పెద్దలు పూజలైన నేటి సభ్య సమాజం తలదించుకుండే విధంగా, మహిళా లోకం తలదించుకుండే విధంగా నీచాతి నీచమైనటువంటి మరి పదాలని వాడినటువంటి పట్టాభి, అలాగే ఆనంద్ తక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళ జైలుకి పంపిస్తే మిగతా వాళ్ళు ఎవరు కూడా ఎలాంటి తప్పుడు మాటలు మాట్లాడుకుంటా, సంస్కృతి లేనటువంటి మాటలు మాట్లాడుకుంటా, సాంప్రదాయానికి విరుద్ధంగా మాట్లాడుకుంటా ఇప్పటికైనా ఉంటారు, అలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా ఇలాంటి ఎదవలు కొంతమంది తయారయ్యి ఇలాంటి సంధి పేలాపనలే పేలుతారు. రోజారాణి గారు ఇనిషియేట్ చేశారు సరే ఈనాటి ఈ కార్యక్రమానికి, ఎందుకంటే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ఒక ముఖ్యమంత్రి గారిపై దుర్భాష ఆడుతూ అత్యంత హేయకరమైనటువంటి భాషను ఉపయోగించి పట్టాభి కానీ ఇతర తెలుగుదేశం నాయకులు కానీ చేస్తున్నటువంటి దాన్ని ఖండిస్తూ, మన పార్టీ పిలుపు మేరకు అన్ని చోట్ల కార్యక్రమాలు చేస్తూ గాజువాక నియోజకవర్గంలో మన శాసనసభ్యులు నాగిరెడ్డి గారి సారథ్యంలో ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం, దీనికి మరి ముందుండి రూపకల్పన చేసినటువంటి వైఎస్ఆర్సీపీ ఇన్ని పథకాలు ప్రవేశపెడతా ఉంటే ఇంత కరోనా మహమ్మారిలో కూడా మన జగనన్న ఆంధ్ర రాష్ట్రానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కంటికి రెప్పలాగా ప్రతి ఒక్క ఇంటికి సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క పథకం నేరుగా ఇంటికి ప్రవేశపెట్టిన తరుణంలో ఇవన్నీ ఊరవలేక ఇంత కరోనా కష్ట సమయంలో కూడా ఇంటి లోపల వెళ్ళి కూర్చున్న టీడీపీ నాయకులు ఈరోజు కరోనా తగ్గుముఖం పడుతూ ఉంటే పుట్టల నుంచి బయటకు వచ్చినట్టు ఒక ఒకరు వచ్చి నోటికి ఏం వచ్చినట్టు వాగుతూ ఉన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నానా మాటలు అంటూ ఉంటే యావత్ రాష్ట్రం కూడా మన అందరం చాలా సమూహితంగా అందరం కూడా నిరసన తెలియజేసుకుంటా ఉన్నాం. నిన్న చూస్తూ ఉన్నారు మీరు రాష్ట్ర పిలుపునిత్యం రాత్రి 10 గంటలకు ఇచ్చారు, మనమందరం కూడా స్వతహాగా ఇక్కడికి వచ్చేసినటువంటి మన వైఎస్ఆర్ సిపి శ్రేణులందరికీ కూడా
ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ